హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు సుమా సింపుల్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి సాటర్డే వీడియో అండి, ఆఫ్టర్నూన్ టైం ది సాటర్డే. ఇక్కడ వచ్చేసి నేను మొన్న నల్గొండ నుంచి వచ్చేటప్పుడు ఈ క్యాప్సల్స్ తెచ్చుకున్నాను. ఈ లావుగా ఉన్నాయి చూడండి. ఇది వచ్చేసి హెయిర్కి, మనం విటమిన్ సి అంటాం కదా క్యాప్సల్స్, హెయిర్కి విటమిన్ సి కాదు హెయిర్ సీరమ్ అన్నట్టు. అండ్ ఇవి వచ్చేసి ఫేస్కి అండి, జస్ట్ ఒకటి 5 రూపీస్. ఇంకా తెచ్చుకోవచ్చులే కానీ ఏదో చూద్దాం ఆ రోజు. అసలు ఏమైందంటే షాప్కి వెళ్ళినప్పుడు చేంజ్ లేవంటే తీసుకొని వచ్చానండి అంతే. సరే, హెయిర్ బాగా ఊడిపోతుంది, హెడేక్ అని చెప్పాను కదా. సో హెయిర్ ఎంత మనకి హెడేక్ లేచినప్పుడు హెయిర్ ఫాల్ అయితే నాన్ స్టాప్గా ఉంటుందండి. బట్ ఇదేంటి, క్యాప్సల్స్ వేస్తే తగ్గిపోతుంది అనుంటే సరేలే, యూజ్ అవుతుందని తెచ్చుకున్నాను. బట్ ఇంత త్వరగా యూజ్ అవుతుందని అనుకోలేదు. ఈరోజు సాటర్డే కదా, ఇంకా మా హస్బెండ్ వాళ్ళకి, అలా మా హస్బెండ్కి, కన్నయ్యకి ఎవరికి స్కూల్ ఉండదు, సెకండ్ సాటర్డే కదండి, తనకి హాలిడే అండ్ కన్నయ్య కూడా. ఆఫ్టర్నూన్ టైము బయటికి వెళ్ళారు కొంచెం ఏంటి ఇంట్లో కావాల్సినవి తేవడానికి. మిన్ను అయితే పడుకున్నాడు. సాంబార్ చేశాను ఈరోజు. అలా ఇది వచ్చేసి 2 క్యాప్సల్స్ వేయమన్నారండి, 250 అంటే 250 ml. ఇది ఆయిల్ వచ్చేసి నేను ఎప్పుడు కూడా పారాషూటే వాడతాను. దానికి వేరే రకంగా తయారు చేసుకుంటానే తప్ప వేరే ఆయిల్ వాడను. బట్ ఇప్పుడు ఏంటో కొత్తగా ఇలా మంచిగా అలా వేరే అండ్ ట్రాన్స్పరెంట్ ఆయిల్ లాగా వచ్చేస్తుంది. 2 క్యాప్సల్స్ అయితే వేశాను, ఇంకా ఆయిల్ పెట్టేసుకోవాలి. ఎంత ఆయిల్ పెట్టేసుకుంటున్నానంటే నేను అండ్ చాలామంది, నేను మొన్న హెడేక్ వచ్చేసిందంటే కామెంట్లో చెప్పారు, నాకు కూడా వచ్చేస్తుంది అక్క అలా అని. బట్ హెడేక్ వచ్చేసి చాలా రకాలు ఉంటుందండి. నార్మల్గా హెడేక్ రావడము, లేదంటే మనం వాటర్ ఎక్కువ తాగకపోయినా హెడేక్ వస్తుంది, స్ట్రెస్గా ఎక్కువ ఫీల్ అయినా హెడేక్ వస్తుంది, మనం బ్రషెస్ సరిగా వేయకపోయినా హెడేక్ వచ్చేస్తుంది. అప్పుడప్పుడు మీరు బ్రష్ వేస్తున్నప్పుడు అది యెల్లో కలర్ ఉంటుంది చూడండి, పసరు అంటారు, అది ఖచ్చితంగా బయటకు వచ్చేయాలి. అండ్ ఫీవర్ టైంలో అంటే ఇలా హెడేక్ వచ్చేస్తే ఇదే మైగ్రేన్ అనుకోకండి. హెడేక్ చాలా రకాలుగా ఉంటుంది, మనం ఆయిల్ పెట్టుకోకపోయినా, స్ట్రెస్గా ఫీల్ అయినా, ఎలా ఫుడ్ డిఫరెంట్ ఉన్నా, వెదర్ చేంజ్ అయినా, కూల్గా ఉన్నా ఉంటుంది. మీరు బాగా హెడేక్ కంటిన్యూగా వచ్చేస్తే హాస్పిటల్లో మీరు ఖచ్చితంగా చెకప్ చేసుకోండి, ఓకేనా? హెయిర్ చూడండి, నేను వచ్చే ముందే హెయిర్ కట్ చేసుకున్నాను, అందుకంత చిన్నగా ఉంది. హెయిర్ అంతా నేను ఇంకా ఆయిల్ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను రీసెంట్గా కొన్ని course content, 10 sessions of online classes, 20 quick calculations, one-on-one mentoring, 75 exclusive patents, course fee, original price of $1,099.99 only. చూసారు కదండి, అందులో నేను వచ్చేసి కన్నయ్యని జాయిన్ చేశాను. ఆల్రెడీ లాస్ట్ 2 డేస్ అంటే లాస్ట్ 3-4 బ్లాగ్స్ అప్పుడు చెప్పాను కదా ఏమన్నా బుక్స్ అలా ఇవ్వమని అని. బట్ నేను ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే క్రీటా క్లాసెస్ అని కనపడిందండి, చాలా చాలా తక్కువ ఉంది. మీరు కూడా జాయిన్ చేస్తే జాయిన్ చేయండి. 3 ఇయర్స్ నుంచి మ్యాథమెటిక్స్ అవి ఉన్నాయి క్లాసెస్ అయితే ఆన్లైన్లో, 1/2 అవర్ అంటే బేస్ ఆన్ పిల్లలు ఇంట్రెస్ట్ని బట్టి అండి. 1/2 అవర్ అన్నారు, మినిమం 22 1/2 అవర్ అని చెప్పారు. బట్ ఇంకా క్లాస్ స్టార్ట్ కాలేదు, జూలై 17 నుంచి అంట. నేను ఆల్రెడీ జస్ట్ 99 ఆఫర్, స్పెషల్ ఆఫర్ ఉంది ఆన్లైన్ 99 రూపీస్ అన్నారు. సర్లే, మనకు 99 రూపీస్తో పెద్దగా ఉంది, అది ఎలా క్లాస్ చెప్తున్నారు ఏంటి అని అయితే నాకు కూడా తెలియదు, ఎందుకంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. బట్ మీరు 99 100 రూపీస్కి ఏముంది అంటే మాత్రం జాయిన్ అవ్వండి, నేను కింద లింక్ ఇచ్చేస్తాను. నేను కూడా సెర్చ్ చేశాను, ఇది వచ్చేసి 1-2 వీక్స్ ఏముందనండి క్లాసు. 2 వీక్స్ తర్వాతకి నేను ఇంకా అబాకస్ క్లాస్ ఏదో ఒకటి. సో కూల్గా అంటే ఆల్రెడీ మన మీ అందరికీ తెలుసు కదా, కన్నయ్య వచ్చేసి సేమ్ ఇయర్ రిపీట్ అవుతుందనేసి. సో ఈ ఇయర్ ఆల్రెడీ చదివిందే కాబట్టి ఎక్కువ టైం మిగులుతుంది, అందుకని ఇంకా చాలా కోర్సెస్ అలా. బట్ మా కన్నయ్యకి స్ట్రెస్గా ఫీల్ అవ్వద్దు, ఎవ్రీడే అట్లీస్ట్ 3-4 అవర్స్ చదువుకున్నా చాలండి. అంటే తన హోంవర్క్తో పాటు ఇది 1/2 అవర్ అన్నారు కాబట్టి నాకు ఎక్కువగా స్ట్రెస్గా పెట్టడం కూడా నచ్చదు. కానీ కొంచెం ఇది ఆల్రెడీ వచ్చిందే కదా కొత్తది నేర్చుకోవాలని, దీని తర్వాతకి ఇంకా అబాకస్ క్లాసెస్ ఏమైనా
ఉంటే మాత్రం ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటానండి. అది ఎలా ఉంటుంది ఏంటి అని మీకు డౌట్ ఉంటే ఒకసారి మీరైతే నేను కింద ఇస్తాను వాళ్ళని, డైరెక్ట్ గా పేమెంట్ అడగకుండా వాళ్ళు డీటెయిల్స్ పంపుతున్నారని వాట్సాప్ లో, వాళ్ళ లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒక్కసారి కన్సల్ట్ అయ్యి చూడండి. టైం ఉంటేనే, టైం లేకుండా మాత్రం లైట్. నేను మా అక్కడనే జాయిన్ చేస్తున్నాను కదా, క్లాసెస్ ఎలా చెప్తున్నారు అని అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. జూలై 17th అని చెప్పారు. సో నేనైతే లాగిన్ అయి ఉన్నాను. 100 రూపీస్కి ఏముంది, ఆఫర్లో ఉంది కాబట్టి అంత పెద్ద బడ్జెట్ కూడా కాదు కదా, చూద్దాం. అండ్ నాకు కూడా పంపారండి ఏంటి లాజికల్ ఎలా ఉండేది, ఒక వెబ్సైట్ ఒక అంటే వాళ్ళ యాప్ ఇచ్చేసి ఏమేమి చెప్తారు ఈ 2 వీక్స్లో, ఫస్ట్ వీక్ ఏం చెప్తారని. బట్ మీరు ఒక్కసారి కామన్గా వాళ్ళది లింక్ ఇస్తాను, ఓపెన్ చేసిన వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ మీకు వాట్సాప్ ద్వారా చెప్తుంటారు, మీరు అడగవచ్చు కూడా ఫ్రీగా, ఓకేనా? సో నాకెందుకో నేను మొన్న ఊరికే చూస్తుంటే ఇన్స్టాగ్రామ్లో కనపడింది. నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తూ ఉన్నాను లేండి, కానీ నాకు ఇంకా వేరే కోర్స్ అంటే కోర్స్ ఏమైనా నేర్పిద్దాము అని అండ్ అలా. సో నెక్స్ట్ ఇది ఒక 2-3 వీక్స్ అయిపోయిన తర్వాత కబాకస్లో జాయిన్ చేస్తాను. చాలా ఉన్నాయి లేండి, కూల్గా నేర్పించాలి. నాకు ఇంకా ఫర్దర్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. సో సాటర్డే కదా, ఆఫ్టర్నూన్ నేను ఏంటి సాంబార్ చేశాను, ఆమ్లెట్ వేసుకొని తిన్నారండి పిల్లలు. బట్ నేను ఇంకా సాటర్డే కదా నాన్ వెజ్ తినను అని ఆలు ఫ్రై చేశాను. వర్షం చూసారు కదండి, ఆఫ్టర్నూన్ నుండి ఇప్పటి వరకు వస్తూనే ఉంది. నా తల మామూలుగా పెయిన్లు ఉండట్లేదు ఈ వర్షాలకి, చల్లగాలి. డెలివరీ టైంలో ఎలా ఉంటుందో అలా అయిపోతున్నాను. నాకు అసలు ఇంట్లో పని చేసుకోవడానికి కూడా ఉండట్లేదు, కన్నయ్యకి హోంవర్క్ చేయించడానికి కూడా నాకు అంటే టైం ఉండట్లేదు కాదు, నేను నాకు ఓపిక ఉండట్లేదు. ఇంకా నేను సర్లే కొంచెం హాలిడే కదా అనేసి బజ్జీ అయితే వేశారు మా హస్బెండ్ ఇన్ని రోజులు. నల్గొండ లావా ఫుడ్ ఈ ఫుడ్ తిన్నా కదా, పాపం బెంగ పెట్టుకుంది అనుకున్నారు ఏమో. ఆలు బజ్జీ అదైతే వేశారు, అది చాలా అంటే కొంచెం రిలీఫ్ ఉంటుంది కదా. మనము ఊరికే కూడా నాకు హెడేక్ వచ్చేస్తుంది, నాకు ఈ పెయిన్ ఉంది ఆ పెయిన్ ఉంది అని అస్సలు పడుకోనండి. నేను ఏదో పని నేను పడుకుంటే మళ్ళీ పిల్లల్ని ఎవరు ఉంటారో చూసుకుంటారు అనేసి అలా ఇంకా ఎక్కువ స్ట్రెస్గా తీసుకోవడం వల్ల కూడా ఇంకా అస్సలు తగ్గట్లేదు హెడేక్. బట్ ఇంకా నా పని నేనే చేసుకోవాలి కదా అని కొంచెం మనం ఉంటుంది కదా మా హస్బెండ్ అనుకుంటురేమో, హోమ్ సిక్ అనుకుంటురేమో. ఫుడ్ ఇన్ని రోజులు ఎంజాయ్ చేసింది కదా అని ఈరోజు అయితే బజ్జీ అయితే చేసి పెట్టారు, మంచిగా తినుకున్నాం. మెను ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన నేను షార్ట్ పెట్టాను అండి, పొటాటో ఫ్రై నేను ఎలా చేస్తానని మీరు కూడా చూసారు కదా, సింపుల్గా చేసి పెడతాను. సంబర్లోకి పొటాటో ఫ్రై అలా చేస్తే మా మిన్నయ్యకి కన్నయ్య ఆల్సో చాలా ఇష్టం అండి, పిల్లలు బాగా తింటారు. మిన్నుకి నాకు తినిపించడం అంటే ఎంత ఇష్టమో అసలు, నాన్ స్టాప్ తను తినకుండా పెడ. సో హాయ్ అండి, ఇంకోటి మర్చిపోయాను అందుకే చెప్పడానికైతే వచ్చేసాను. అందులో ఏమేమి ఉన్నాయి అని అంటే, నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా మ్యాథమెటిక్స్ అని, అండ్ రీజనింగ్ కూడా ఉన్నది. ఆల్రెడీ నేను పే చేసి తీసుకున్నాను కాబట్టి నాకు వెంటనే పంపించేస్తారు ఏంటిది ఏంటిదని. బట్ అదంతా నేను ఇంకా మొత్తము లాగిన్ అయ్యైతే అన్ని చూడాలి అన్ని, అంటే లాగిన్ అయ్యాను బట్ ఏమేమి ఉన్నాయని పీడిఎఫ్ ఫైల్లో పెట్టేస్తారు. ఇంకా నేను ప్రాక్టీస్ అయితే చేయించాలి, వీకెండ్ కదా అండి అందుకే ఏమీ చేయించలేదు. వీకెండ్ అంటే కొంచెం వాళ్ళ నాన్న ఎక్స్పెషల్లీ వాళ్ళ నాన్నకి హాలిడే ఉన్నప్పుడైతే వదిలేస్తాను, చదవమని నేను చెప్పాను. ఎందుకంటే మంచిగా ఫుల్ ఆన్ టైం స్పెండ్ చేస్తారు కాబట్టి, సెకండ్ సాటర్డే 4th సాటర్డే. సండేస్ అయితే ఏం చదివాను, కొంచెం తను కూడా రిలీఫ్ ఉండాలి కదా అని. సో నార్మల్ సాటర్డే అయితే చేస్తాను. వాళ్ళ నాన్నకి హాలిడే ఉన్నప్పుడైతే అసలు చదవరు, తను ఖచ్చితంగా చదవడు కన్నయ్య. ఇంకా నేను కూడా అయితే ఏం చదివించానండి, అది అదొకటి చెప్దామని అయితే వచ్చేస్తాను. కొంచెం రిలీఫ్ కూడా అంటే తనకు కూడా అలవాటు అవుతూ ఉంటుంది కదా, తను హోంవర్క్ చేసుకున్నాక మ్యాక్సిమం టైం ఉంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత అబాకస్ కూడా ట్రై చేస్తున్నాను, చూస్తున్నాను నేను ఎవ్రీడే ఏంటిది ఇవ్వాలి అని. అండ్ బుక్స్ మంచి ఏంటి యాక్టివిటీస్ కూడా మిన్ను కూడా అవసరమవుతుంది కదా అని. సో మిన్ను అయితే ఇంకా ఈ ఇయర్ అయితే స్కూల్కి ఏం పంపించాను, పంపించి వేస్ట్ అనిపించింది. ఎందుకంటే నేను కేవీలోనే అప్లై చేద్దాం అంటే కేవీలోనే వేయాలి అనుకునే వాళ్ళకైతే 6 ఇయర్స్ ఉండాలి. సో మేము అలా క్యాల్కులేషన్ చేసుకున్నా కూడా మిన్నుకి ఉండట్లేదు, సేమ్ కన్నయ్యలాగానే అయిపోతుంది. అందుకని సర్లే ఇది ఒక ఇయర్ ఆడుతూ ఉంటాడు ఇంట్లో, నేను చెప్పేసుకుంటాను ఎలాగో కన్నయ్య చదువుతాడు కదండి, సో నేను చెప్పేసుకోవచ్చు అనేసి అయితే అనుకుంటున్నాను. సో వెతుకుతూ ఉన్నాను, ఇంకా సర్చింగ్లోనే ఉన్నాను.
ఇంకా పిల్లలకి ఎలా అంటే నేను కన్నయ్యకి ఎలా చదివిస్తాను, ఏమన్నా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను ఏం చేస్తున్నాను అనేసి అయితే మీకు వీడియో అయితే షేర్ చేస్తాను. ఇన్ కేస్ మీరు 99 కదా, మరి ఇప్పుడు ఆఫర్ అయితే ఉందండి, ప్రజెంట్ కూడా ఉన్నది. మీకు అంత తక్కువ ఉంటేనే తీసుకోండి, లేదంటే లేదు. నేను ఫర్దర్గా కన్నయ్యకి ఏమేమి చెప్తున్నారు అనేసి అయితే మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తాను, ఓకేనా? సో అదొక చిన్న బిట్ చెప్దామని అయితే మళ్ళీ గుర్తొచ్చింది, ఏమేమి ఉన్నాయి, రీజనింగ్ ఉంది, అది ఉంది అండ్ 2 weeks 99 rupees. వాళ్ళు ఒక యాప్ క్రీటా యాప్ అని ఉంటుంది ప్లేస్టోర్లో, అన్నీ వాళ్ళు వాట్సాప్లో లింక్ చేస్తూనే ఉన్నారు. మనకి ఎలాంటి డౌట్ వచ్చినా కూడా వెంటనే కూడా రెస్పాండ్ అవుతున్నారండి. సో చూద్దాలి ఇక మరి క్లాసెస్ స్టార్ట్ అయినాక ఎలా ఉంటున్నాయి, అసలు ఏముంటున్నాయి అనేది, ఏముంటున్నాయి అనేది కూడా PDFలో పంపించారు, చూస్తా అదే. సో అదే అండి, ఇంకా డిన్నర్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. ఇది గుర్తొచ్చి మళ్ళీ మీతో చెప్దాం అన్నట్టుగా అయితే చెప్పాను. ఇంకా పిల్లలు ఇంకా పడుకోలేదండి, వాళ్ళ వాళ్ళ ఆడుతున్నారు, ఇంకా లైట్ ఆఫ్ చేసి ఆటోమేటిక్గా పడుకుంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఇంకా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి, ఓకేనా? అండ్ షార్ట్స్ కూడా వచ్చేస్తున్నాయి, చూడండి, ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఓకేనా? సో ఈరోజు వస్తే సో ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు, ఓకేనా? బాయ్.